కారులో జర్నలిస్ట్ ముసుగులో దర్జాగా వంటసారాను రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను శ్రీకాకుళం జిల్లా సీతంపేట పోలీసులు ఎస్ఐ హైమావతి ఆధ్వర్యంలో పట్టుకున్నారు. కారు డిక్కీలో 10 క్యాన్లతో 100 లీటర్ల నాటుసారాను గుట్టు చప్పుడు కాకుండా తల్లిస్తున్నట్లు గుర్తించారు. బృందాలుగా వెళ్లి మాటు వేసి పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైన సీతంపేట పరిసర గ్రామాల్లో నాటుసారా తయారీ జోరుగా కొనసాగుతుంది. ఈ సారా వ్యాపారంలో గత కొన్ని రోజులుగా మీడియా ముసుగులో కొంతమంది వ్యక్తులు తమకున్న పలుకుబడిని ఉపయోగించి డిపార్ట్మెంట్ సహాయంతో చక్కగా నాటుసారా వ్యాపారం గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్న సమయంలో శ్రీకాకుళం జిల్లా సీతంపేట జంక్షన్ వద్ద 100 లీటర్ల నాటుసారాను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఒక కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా పాలకొండ ప్రాంతానికి చెందిన ఒక జర్నలిస్టు నాయకుడు కనుసన్నల్లో ఈ వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇంకా 80% అయితే తగ్గింది, ఇంకా 20% అయితే ఉంది. ఆ 20% దీని గురించి కూడా బాగా కష్టం. అండ నారాయణ కూడా నెక్స్ట్ అటువైపు కడగండి విలేజ్ ఒకటి, ఇటువైపు కొండడ ఈ ఏరియాలో కొంచెం ఎక్కువగా తయారవుతుంది. మేము మండ నారాయణ గుడిలోని ఎక్కువగా ఫోకస్ చేసి నైట్ రైడ్స్ కానీ ఏమైనా ఎక్కువ అది చేస్తూ ఉంటాము. ఆల్రెడీ కొండడ వైపు ఈ మధ్య రీసెంట్గా ఒక 1 వీక్ 10 డేస్లోని ఒక 3000 లీటర్స్ ఒకటిలో కూడా ధ్వంసం చేయడం అయింది. కరగన వైపు కూడా ఆల్రెడీ 3-4 కేసులు రిజిస్టర్ చేశాము. ఓట్లు అరౌండ్ 1000 లీటర్స్ కూడా అక్కడ రిజిస్టర్ చేస్తాము. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వీళ్ళు కొండల పైన ఎక్కడో ఇది పెట్టడం వల్ల మేము ఎంత కష్టపడుతున్నా కొంచెం దొరకడం అనేది తగ్గుతుంది. కానీ ఎక్కడ మాకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం కొంచెం ఎవరు ఇన్ఫర్మేషన్ ఓన్లీ మన కష్టమే ఇవ్వడం వల్ల ఎక్కువగా రిజిస్టర్ చేయలేకపోతుంది. మనకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ పక్కగా ఎవరైనా ఇచ్చినట్టయితే మాత్రం ఇంకా ఎక్కువగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి దీన్ని పాల్గొనాలనే మెయిన్ మా యొక్క ఎయిమ్. నాకు తెలిసి మా స్టాఫ్ అదేవిధంగా కష్టపడుతున్నారు, మా పై ఆఫీసర్స్ కూడా అదేవిధంగా గైడెన్స్ కానీ సపోర్ట్ కానీ ఏ విషయంలో అయినా ఈవెన్ మా సిఏ గారు, డిఎస్పీ గారు, లాస్ట్ ఎస్పీ గారు, డిఏజీ గారు, డీజీపీ గారు కూడాను దీని గురించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఈవెన్ గవర్నమెంట్ కూడాను గవర్నమెంట్ కూడా ఎక్కువగా నాటుసారా అనేది కొంచెం దీని మీద ఉంది. మేము కూడా దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసి మాది ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కాకపోయినప్పటికీ కూడా మేము మా యొక్క ఆఫీసర్స్ యొక్క ఇది కాన్సన్ట్రేషన్ అనేది ఉన్నాము. మేము కూడా దాని మీద ఎక్కువగా ఎక్సైజ్తో పాటుగా రైతులు చేస్తున్నాము, మా ఫోన్గా చేస్తున్నాము. మేము వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసి నాటుసారా అనేది నిర్మూలించాలి అనేది మా యొక్క ప్రత్యేక ధ్యేయంగా ఇప్పుడు